అమలాపురానికి 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు కావటం ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెంపే విశ్వరూప్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు అవసరమైన 50 ఎకరాల స్థల సేకరణ నిమిత్తం జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్తో కలిసి అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో అమలాపురం రూరల్ మండలం సమనస చింతాడ గరువు గ్రామాలకు చెందిన రైతులతో మంత్రి తొలి విడత చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అమలాపురానికి 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల రావటం పట్ల రైతులు 50 ఎకరాల స్థలం ఇవ్వడానికి స్వచ్ఛందంగా సంతోషంగా ముందుకు రావడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ అమలాపురానికి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కావటం కేవలం అమలాపురానికే కాకుండా జిల్లా అంతటికి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ల్యాండ్ యొక్క లభ్యత చాలా కష్టంగా మారింది. గత 3 నెలలుగా మేము ప్రయత్నిస్తుంటే ఆఖరికి ఒక మంచి సహృదయంతో భావంతో మంచి లక్ష్యంతో సమనస గ్రామ ప్రజలు అదేవిధంగా చిందాడగరు గ్రామ ప్రజలు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చి మెడికల్ కాలేజీకి మేము ల్యాండ్ ఇస్తామని ముందుకు రావడం నిజంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తొలి రౌండ్ టాక్స్ ఈరోజు జరిగాయి. ఆల్మోస్ట్ నెగోషియేషన్ రైతులతో సాక్షాత్ జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు రెండు దగ్గరుండి చేశారు. రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 100కి 100 మంది రైతులు కూడా హాజరయ్యారు. హాజరయ్యి వాళ్ళు ముందు వాళ్ళు అంగీకరించినందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలుసుకున్నాం. బహుశా ఇవాళ మొదటి రౌండ్ చర్చలు జరిగాయి. బహుశా నెక్స్ట్ వీక్లో జరిగే తుది విడత చర్చల్లో ఈ విషయం కొనుక్కొచ్చి తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మెడికల్ కాలేజ్ అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఫౌండేషన్ స్టోన్ వేస్తారని భావిస్తున్నాం. వచ్చే వారంలోనే ఈ యొక్క ల్యాండ్ మొత్తం ఇష్యూ మొత్తం సెటిల్ అవుతుందని పూర్తి విశ్వాసంతో ల్యాండ్ ఇవ్వండి అని చెప్పడంతో అందరూ వచ్చారు. ఇది ఫస్ట్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ పెట్టాము. చాలామంది రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సానుకూలంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ త్వరలోనే స్టార్ట్ చేయడానికి అన్ని రంగం సిద్ధమైంది. అధికార పరంగా కలెక్టర్ కూడా దీని గురించి ఆదేశం ఇచ్చి ఈరోజు పంపించి ఏముంది ఫీల్డ్లో నెగోషియేషన్ ఏం జరుగుతుంది కనుక్కోరామని పంపించారు. ఆ భాగంగా ఈరోజు ఇక్కడ అమలాపురంలో డిస్కషన్స్ నెగోషియేషన్ చేశాము. చాలామంది రైతులు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ చెప్పడం జరిగింది. అదే పరంగా ఇప్పుడు కలెక్టర్కి తెలియజేసి దీని మీద ముందుకు ఎలా వెళ్ళాలనేది త్వరలోనే డిసిషన్ తీసుకొని ఎంత వీలైనంత త్వరగా అంత త్వరగా హాస్పిటల్కి ఫౌండేషన్ చేయడానికి అన్ని రంగం సిద్ధమయ్యాయి.